हाय आई एम कृष्ण प्रसाद गंगराजु ई संडे इंकोक मोरल स्टोरी चेयबोतुन्नानु इधी नेनु 20 इयर्स बैक कूडा चेप्पानु अप्पुडप्पुडु 4 सारलु चेप्पानु 10th क्लास पिल्ललकी इप्पुडु ई संवत्सरं मल्ली रिपीट चेस्तुन्नानु अदि चाला पात स्टोरी चाला मंदि तेलिसे उंडोच्चु अयिना इंकोसारि विंटे बागुंटुंदि ना उद्देशं ఒక ఊర్లో ఒక స్కల్ప్టర్ ఉన్నారన్నమాట అంటే శిల్పి శిల్పి అంటే శిలల్ని అంటే రాళ్ళని చెక్కి ఒక విగ్రహంలాగా ఒక ఆకారం తీసుకొచ్చే వాళ్ళని శిల్పి అంటారు ఒక ఊర్లో శిల్పి ఉన్నాడు ఆయన ఇంకొక ఊరుకి వెళ్తున్నాడు మార్గం మధ్యలో ఒక అడవి ఉందన్నమాట అడవి నుంచి అతను వెళ్ళాలి అడవిలో నుంచి అతను వెళ్ళేటప్పుడు అతనికి రెండు పెద్ద రాళ్ళు కనిపించాయి ఈ రాళ్ళను చూడగానే జనరల్ గా ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ పిల్లలు ఉన్నారనుకోండి ఏమన్నా ఎడదవుతుందో క్లాస్లో నీ ర్యాంక్ ఏంటి అని అడుగుతారు అదే సంగీతం టీచర్ అనుకోండి ఎవరైనా మాట్లాడుతుంటే అబ్బాయి నీ గొంతు చాలా బాగుంది నాన్న కొంచెం సంగీతం ప్రాక్టీస్ చేయకూడదా అంటారు అంటే వాళ్ళ వాళ్ళ వృత్తి మీద ఎదుట వాళ్ళని అభిప్రాయం తీసుకుంటూ ఉంటారు అన్నమాట ఆ విధంగా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈయన కూడా రెండు రాళ్ళు కనిపించగానే ఆ రాళ్ళని టెస్ట్ చేశాడనమాట దేనికోసం టెస్ట్ చేశాడు దీన్ని నేను శిలగా ఒక రూపంగా ఒక ఆకారం ఇవ్వచ్చా రాళ్ళకి అని టెస్ట్ చేశాడు టెస్ట్ చేయగానే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా రాళ్ళు అవి అందుకని మొదట రాయి దగ్గరికి వెళ్ళి రాయితో మాట్లాడాడు పాత రోజుల్లో రాళ్ళు కూడా మాటలు వింటాయట చెప్తాయని అనేవాళ్ళు అది తర్వాత విషయం ముందు మన కథ కాబట్టి మనం మాట్లాడినట్టు అనుకుందాం ఫస్ట్ రాయి దగ్గరికి వెళ్ళి ఈయన అడిగాడు నువ్వు చాలా బాగున్నావు నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి నేను నిన్ను అందమైన ఒక రూపం ఒక దేవుడి రూపం నేను చెక్కుతాను నీకు చాలా తీసుకొస్తాను చాలా అందరూ చూసి నేను చాలా భక్తిభావంతో ఉంటారు నీకు అంటే ఒక గౌరవం ఉంటారు మరి నేను చేయమని చెక్కమంటావా నిన్ను ఒక అందమైన శిల్పంలాగా చెక్కమంటావా అని అడుగుతాడు ఒక దేవుడి రూపం ఇవ్వమంటావా అని అడుగుతాడు కానీ ఒక ఏంటంటే నేను రూపం చెక్కేటప్పుడు నీ ఒంటి మీద చాలా ఘాట్లు పెడతాను చాలా దెబ్బలు తగులుతాను నీకు నా ఉలితోటి నిన్ను కొడుతూ ఉంటాను చిజిల్ అంటాము ఆ చిజిల్తో సహాయంతో నేను కొడుతూ ఉంటాము నీకు వల్లంతా కొంచెం నొప్పి అనిపిస్తుంది బాగా ఇబ్బంది అనిపిస్తుంది నువ్వు ఆ నొప్పి భరించగలవా అని అడుగుతాడు భరించగలిగితే తర్వాత అందరూ నిన్ను బాగా గౌరవిస్తారని చెప్తాడు అనమాట దానికి అమ్మో నీ గౌరవం గీరవం నాకెందుకు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేసి తర్వాత నేను ఎక్కడో ఇబ్బంది పడతాం ఇదంతా నాకు అవసరమా నన్ను వద్దు నాకు చెక్కద్దు నేను ఇట్లాగే ఉంటాను నన్ను వదిలేమని సరే నేను రెండో రాయని అడుగుతాడు ఇదే విధంగా నువ్వు కూడా చాలా బాగున్నావు కాబట్టి నేను నేను ఒక అందమైన ఒక దేవుడి రూపం నీకు ఇద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం నొప్పి భరించాలి నువ్వు భరిస్తే నీకు చాలా గౌరవం బాగుంటుంది రాబోయే రోజులు చాలా బాగుంటాయి అని ఈ శిల్పి ఆ రెండో రాయితో అంటారనమాట ఆ రెండో రాయి ఆలోచించుకుంది మహా అయితే నొప్పి కొంతకాలమే కదా ఓరు ఓడ్చుకుందాం తర్వాత నాకు ఒక మంచి ఆకారం ఇస్తాడు ఈ ఆకారం చూసి 10 మంది నన్ను ఇదిగో చూస్తారు తను నా జన్మకు ఒక సార్థకత ఏర్పడుతుంది అనే కాన్సెప్ట్ తోటి రెండో రాయి ఒప్పుకుంటుంది చక్కటాకి ఆయన ఎప్పుడైతే అది ఒప్పుకుందో ఆ శిల్పికి బాగా ఆనందం వేసింది గబగబ ఆయన సంచిలో ఉన్నటువంటి ఆ ఉలి ఆ హ్యామరు ఆ రెండు తీసుకుని నీటుగా ఒక అందమైన ఒక దేవుడి రూపం దానికి చెక్కుతాడు చెక్కేసి చూడంగానే దండం పెట్టేసి ఇంకెళ్ళిపోతాడు అనమాట ఇంకా జనరల్గా మన ఊర్లో తెలిసిందే కదా అలా అడవిలో వెళ్తున్న వాళ్ళు చూసారు అబ్బా ఎంత బాగున్నాడు దేవుడు అని దండం పెట్ట మొదలు పెట్టారు ఆనోట అక్కడ పెద్ద విగ్రహం వెలిసిందిట అని అందరూ చెప్పుకోగానే ఊరు ఊరాలను రావడం మొదలుపెట్టారు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే అస్సలు కదా గుడిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి చోటు కనిపించదు కొబ్బరికాయ ఎక్కడ కొట్టారంటే రెండో రాయి ఉంది కదా రెండో రాయి మీద కొబ్బరికాయ కొట్టడం దేవుడికి దండం పెట్టుకోవటం ఈ పని చేసుకుంటూ రాగానే చాలా పెద్ద ప్రసిద్ధమైన గుడి అయిపోయింది అది అయిపోయంగానే ఎదుర్కొండ ఉన్న రాయి బాధపడుతుంది అదే నేను ఈరోజు ఇట్టున్నాను అందరూ వచ్చి ఆయనకేమో దండం పెట్టుకుంటారు ఆ రాయికి నన్నేమో కొడుతున్నారు కొబ్బరికాయతోటి ఎంత బాధగా ఉంది నాకు అదే అప్పుడు ఆ శిల్పి చెప్పినట్టు నేను వింటే నేను ఆ పొజిషన్లో ఉండేవాడిని కదా అనవసరంగా నా పొజిషన్ ఇట్లయింది ఇట్లా తయారైపోయిందని బాధపడింది కాబట్టి ఈ రాయము చాలా అద్భుతంగా అందరూ గౌరవ వందనాలు తీసుకుంటూ ఉందన్నమాట సో ఇది కథ ఈ కథలో నీకు మీకు అర్థమై ఉంటుంది ఈ విద్యాభ్యాసం చదువుకునే టైంలో మహా అయితే ఒక 5 ఏళ్ళు సీరియస్గా కష్టపడతాం ఈ 5 ఏళ్ళు కనుక మనం బాగా అన్నిటికీ ఓర్చుకోవాలంటే మిమ్మల్ని కొట్టే తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే కొంచెం టైం ఎక్కువ
ఎడ్యుకేషన్ కేటాయించాలి, వేరే అలవాట్లు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీ రాబోయే జీవితం మహా అయితే 22 ఏళ్ళు దాకా కష్టపడతారు మీరు. ఆ తర్వాత రాబోయే జీవితం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నమాట జీవితం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టోరీ పిల్లలకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టెంపరీ కష్టాలకి మీరు బాధపడకుండా పర్మనెంట్గా ఉండే సుఖాల కోసం ఇప్పుడు కొంచెం కష్టపడమని నా చిన్న సలహా. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ రాయడం మర్చిపోవద్దు, లైక్ బటన్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇదే విధంగా ఎవరి సండే నేను ఈ విధంగా మోరల్ స్టోరీస్ చెప్తామని అనుకుంటున్నాను, 6:30కి రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.